సైబరాబాద్ పరిధిలోని శేర్లింగంపల్లిలో ఓ కుటుంబం హత్యకు గురుకావడం కలకలం రేకింది. కుటుంబంలోని ముగ్గురిని దుండగులు హతమార్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అపర్ణ అనే మహిళకు కూకట్పల్లికి చెందిన మధు అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. ఈ దంపతులకు 4 ఏళ్ల కుమార్తె ఉంది. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో అపర్ణ సేల్స్ ఉమెన్గా పనిచేస్తుండగా ఆమెతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా ఉంటోంది. 2 రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఇంటి నుంచి వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలు పగలగొట్టడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బలమైన గాయాలతో రక్తపు మడుగులు అపర్ణ కిచెన్లో ఆమె తల్లి కుమార్తె ఒక గదిలో హత్యకు గురయ్యారు. అయితే మధు ఇదివరకే జరిగిన పెళ్లిని దాచిపెట్టి తనను 2వ పెళ్లి చేసుకున్నాడని ఇటీవల అపర్ణకు భర్త మధుకు మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. దీంతో ఇరువురు చందానగర్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మధు అపర్ణను కుమార్తెను సరిగ్గా చూసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా మధు మొదటి భార్య కుటుంబం అపర్ణను బెదిరించినట్లు కూడా చెబుతున్నారు. తన భర్తను మోసం చేసి 2వ పెళ్లి చేసుకుందని అపర్ణపై మొదటి భార్య కుటుంబ సభ్యులు ద్వేషం పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ కారణాలతో అపర్ణ ఆమె తల్లే కుమార్తె హత్యకు గురయ్యారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు అపర్ణ భర్త మధు మధ్యాహ్నం పోలీసులు ఎదుట లొంగిపోయాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఈ హత్యలకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ధనంజయ్, ఏదైతే హైదరాబాద్ చందనగర్ లో ఈరోజు నిషాదానికి సంబంధించి విరాలు కూడా ఇప్పటికే పోలీసులు ఇంకా తెలియలేదు. అయితే ఏదైతే భీమవరం పాలకొల్లుకు చెందినటువంటి అపర్ణ ఆమె భర్త మధులు గతంలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ఏదైతే మధు ఉన్నారో మధు కూడా 2వ పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా సార్లు కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే అపర్ణ ఉంది, అపర్ణ తన తల్లి వద్ద కూడా గత 2 రోజుల క్రితం కూడా తన తల్లి వద్ద కూడా రావడం, చిన్ననగర్లో ఉన్న తల్లి కూడా రావడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కూడా వారు రక్తపు మడుగులో ఉన్నటువంటి స్థానికుల్లో గమనించి పోలీసులు కూడా సమాచారం అందించడం జరిగింది. పోలీసులు కూడా అక్కడికి చేరుకొని సంఘటన చేరుకొని కేసు నమోదు చేసుకుని కూడా దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే రామచంద్రపురం పోలీస్ స్టేషన్ లో కూడా భర్త ఎవరైతే మధు ఉన్నారో మధు లొంగిపోవడం జరిగింది. తానే హత్య చేశానంటూ కూడా తను పోలీసులకు ముందు కూడా లొంగిపోవడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా పోలీసులు చాలా వివరాలు కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. బంధువులు కావచ్చు, అదేవిధంగా అక్కడ స్థానికుల వివరాలు కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. అది చేస్తున్న క్రమంలోనే భర్త ఎవరైతే మధు ఉన్నారో అదే తానే హత్య చేసినట్టు కూడా తను ఒక క్లియర్ గా కూడా పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. పోలీసులు కూడా ఇప్పటికే మధుని అదుపులో తీసుకోవడం జరిగింది. అదని అసలు ఎందుకు హత్య చేయడం జరిగింది, దాంతో పాటు కూడా మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకు సంబంధించి వివరాలు కూడా సేకరించడం జరిగింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికీ ఇంకా పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియలేదు. మధుకి ఇప్పటికీ మధు లొంగిపోవడం జరిగింది కాబట్టి మధు ఇంకా ఏ విషయాలు బయట పెడతానే దాంతో కూడా పోలీసులు వేచి చూడడం జరుగుతుంది. దాంతోపాటు కూడా పోలీసులు మీడియాకి ఇప్పటి వరకు కూడా ఏ విషయం అనేది చెప్పారు. కేవలం మధు ఇలా హత్య చేసి దాంతోపాటు కూడా లొంగిపోయినట్టు మాత్రమే పోలీసులు ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. ధనంజయ్, శ్రీకాంత్, ఈ హత్యలు చూస్తే ప్లాన్ ప్రకారం చేసినట్టున్నాయా లేకపోతే క్షణికావేశంలో చేసినట్టున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారా? అంటే ఏవైతే ముగ్గురు బాడీస్ ఏవైతే ఉన్నాయో సంఘటన స్థలంలో చూసినటువంటి బాడీలు అన్నింటి కూడా కొద్ది ఒక 2 బాడీలు బెడ్ పైన కనిపబడుతున్నాయి. దాంతో పాటు కూడా మరో బాడీ ఏదైతే బాత్రూమ్, అయితే ముందుగా కూడా పాపని చంపిన తర్వాత మరో యువతిని కూడా భార్యను కూడా చంపినట్టు తెలుస్తుంది. దాని తర్వాత మరో తల్లి భార్య సంబంధించిన తల్లి ఎవరైతే ఉన్నారో తల్లిని కూడా బాత్రూమ్ లో చంపేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే ముందుగానే పథకం ప్రకారాన్ని ఈ హత్యలన్నీ చేసినట్టు కూడా క్లియర్ గా అవుతుంది. మధు ఏదైతే అక్కడ ఉన్నటువంటి చందనగర్లో ఉన్నటువంటి ఒక మొబైల్ షాప్ లో కూడా తను మొబైల్ షాప్ పెట్టుకుని కూడా జీవనం సాగించడం జరుగుతుంది. అయితే మధుకి 2 పెళ్లిళ్ళు చేసుకోవడం జరిగింది. అయితే మధుకి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు అనేది పోలీసులు కూడా ముందుగా అనుమానించడం జరిగింది. అయితే ప్రస్తుతం మధుయే హత్య చేసినట్టు కూడా క్లియర్ గా అర్థమైంది కాబట్టి అయితే మధును కూడా ఆలోచించుకొని అసలు ఏం జరిగిన దాంట్లో కూడా పోలీసులు ఆరా తీయనున్నారు. ప్రస్తుతం మాత్రం అక్కడ ఉన్నటువంటి బాడీలు పరిస్థితులు మాత్రం ముందుగా ప్లాన్ ప్రకారం ఈ ఘటన జరిగింది అనేది కూడా ట్రిబుల్ మర్డర్ జరిగింది అనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ధనంజయ్, శ్రీకాంత్, ఈ ఘటన నేపథ్యంలో మధు మొదటి భార్య కుటుంబ సభ్యులు ఏమైనా పోలీసులు ప్రశ్నిస్తున్నారు? దీనిపై సంబంధించి కూడా ఈ ట్రిబుల్ మర్డర్ సంబంధించి కూడా ఇటు మర్డర్ సంబంధించిన బాధితులు కావచ్చు, అదేవిధంగా మొదటి భార్య సంబంధించిన బంధువులు, అదేవిధంగా మొదటి భార్యని కూడా ఇప్పటికే పోలీసులు కూడా విచారించడం జరుగుతుంది. మొదటి భార్యకి సంబంధించిన బంధువులతో పాటు కూడా మొదటి భార్యను కూడా మరికొంచెం అదుపులో తీసుకొని అసలు ఏం జరిగింది, దాంతో పాటు కూడా మరో భార్య ఉన్నాక కూడా మరో పెళ్లి ఎలా విహారం చేసుకుంటాడు, దాంతో పాటు కూడా మొదటి భార్యకి తెలిసి చేసుకున్నారా లేక తెలియజేసుకున్నారా,
లేకపోతే అసలు మ్యారేజ్ అయినాక నుంచి ఇలాంటి గొడవలు జరుగుతున్నాయా, లేకపోతే అసలు ఏం జరిగిందనే దానిపై కూడా పోలీసులు ఒక క్లారిటీకి రానున్నారు? అంటే మొదటి భార్యతో పాటు మొదటి భార్య నుంచి కూడా ఎన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్నారు, దాంతో పాటు కూడా ఈ అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకొని కూడా చాలా వరకు కూడా మ్యారేజ్ చేసుకున్న కొద్ది రోజుల నుంచే కూడా కలిసి కూడా గొడవ పడుతున్నారు. అయితే వీరిద్దరికి తెలిసే ఈ రెండు పెళ్లిలు చేసుకున్నారా, లేకపోతే ఇతన్ని అసలు ఎందుకు చేస్తున్నాడనే దానికి కూడా అసలు ఒక క్లారిటీ ఇంకా లేదు? క్లియర్ గా విచారించడం తర్వాత ఇరువర్గాల నుంచి బంధువులను విచారించిన దానితో ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అయితే మధు కేవలం ఈ జీవనోపాధి కూడా ఏదైతే ఫోన్ షాప్ ఉందో మొబైల్ షాప్ జరిపించి కూడా చాలా సార్లు కూడా ఈ జీవనోపాధి నడిపిస్తున్నారు. అయితే మధు కొంతకాలంగా ఈ ఖర్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అదేవిధంగా రెండు వ్యాహం చేస్తున్నాడు కాబట్టి ఇరువర్గాల నుంచి కూడా గొడవ జరుగుతున్న సమయంలో తను ఒక మందుకి బానిస అయిపోయి ఇలా ఘటన జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మందు బానిస అయినాక కూడా ఈ మధ్యలో చంపి ఉంటాడనేది కూడా పోలీసులు ఒక నిజానికి రావడం జరుగుతుంది. ధనంజయ్, థ్యాంక్ యూ శ్రీకాంత్.